ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసుల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు బృహవారం లేదా శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. శ్రావణ శుక్రవారం చాలా విశేషమైనటువంటి రోజు. దీంతోపాటు శ్రీ రాఘవేంద్ర స్వామి ఆరాధనోత్సవం, దీని ప్రత్యేకత విశిష్టత గురించి కూడా శ్రీవస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతునామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రవణ మాసం. ఈరోజు తిథి శ్రవణ బహుళ విధియ. తెల్లవారుజామున 3:21 వరకు ఉంది. నక్షత్రం పూర్వాభాద్ర. సాయంత్రం 6:48 వరకు. రాహుకాలం 10:30 నుంచి 12 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, శుక్ర సంచారం కర్కాటక క్షేత్రంలో వక్రస్థితి, రవి బుధుల సంచారం సింహక్షేత్రంలో రవికి స్వక్షేత్ర స్థితి, కుజ సంచారం కన్యాక్షేత్రంలో, కేతు సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం వక్రస్థితి, స్వక్షేత్ర స్థితి. ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి, దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి గోచారపరంగా ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెల్లమెల్లగా అనుకూల పరిస్థితులు ఆస్వాదించగలుగుతారు. ప్రతిబంధకాలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. చాకచక్యం పెరుగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు వ్యాపార రంగం వారికి ప్రాప్తిస్తాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి పెరుగుతుంది. శ్రమ ఉన్నప్పటికీ, అధిక ఒత్తిడులు ఉన్నప్పటికీ మహిళలు ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా నెగ్గుకు రాగలుగుతారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రతిభ క్రీడారంగం వారికి గుర్తింపబడుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి సునాయాస విజయాలు ప్రాప్తిస్తాయి. కార్యకలాపాల్లో వేగం న్యాయవాద వృత్తి వారికి పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలకై చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని సన్నజాజులతో భక్తి శ్రద్ధలతో పూజించి క్షీరాన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృషభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతారు. ఆర్థిక ప్రతికూలత కొనసాగుతుంది. సమృద్ధిగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి చాకచక్యం తగ్గుతుంది. వేగవంతమైనటువంటి కార్యకలాపాలు చేపట్టడం ద్వారా కూడా ప్రతికూల ప్రభావాన్ని పెంపొందింప చేసుకుంటారు. శత్రువులు ప్రబలమవుతారు. మిత్రత్వాలు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నేర్పరితనం తగ్గుతుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జగడాలు ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వైద్య వృత్తి వారు అవరోధాలను ఎదుర్కొంటారు. న్యాయవాద వృత్తి వారికి కోర్టు సంబంధిత లావాదేవీల విషయంలో జాగరూకతతో కూడిన నిర్ణయాలు తప్పనిసరి. విద్యార్థులకి శ్రమ అధికమవుతుంది. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాలు సినీ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. నిరుత్సాహ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృషభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి పులగం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక సమస్యలు పరిష్కరింపబడతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. నేర్పరితనం పెరుగుతుంది. సానుకూల నిర్ణయాలు త్వరితగతిని శీఘ్రగతిని తీసుకోగలుగుతారు. అభివృద్ధి కుటుంబ పరంగా ఆనందానికి దారితీస్తుంది. మిత్రులతోటి బంధువులతోటి సత్సంబంధాలు కొనసాగుతాయి. లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి యోగిస్తాయి. అనుకూల పరిస్థితులు విద్యార్థులకి విద్యాపరంగా లాభిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి పెరుగుతుంది. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. స్ఫూర్తి లభిస్తుంది. కార్యకలాపాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఉపాధ్యాయ వృత్తి వారు పొందగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీల్లో మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు పొందగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి బూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు ఆలస్యంగానే కలిసి వస్తాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి వాతావరణం పరిస్థితులు బలాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై శ్రద్ధని పెంపొందింప చేసుకోగలుగుతారు. కఠిన నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి ప్రతికూల ప్రభావం వృత్తిపరంగా ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి మెల్లమెల్లగా కలిసి వస్తాయి. వేగవంతమైనటువంటి కార్యాచరణ విద్యార్థులకు ఉపకరిస్తుంది. శ్రమతో కూడినటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. క్రీడారంగం వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు ఆటంకాలు ఏర్పడినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా అనుకూలతను పెంపొందింపజేసుకోగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని బిల్వదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి గారెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆర్థిక వృద్ధి చోటు చేసుకుంటుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. శుభ వార్తలు వింటారు. గృహ విషయాలను కురిస్తే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. ప్రత్యర్థులు బలహీనపడతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. నూతన కార్యకలాపాలు వ్యాపార రంగం వారు ప్రారంభించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు వంటివి కూడా యోగిస్తాయి. సందర్భోచిత నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. వైద్య వృత్తి వారికి వృత్తిపరమైన బలం పెరుగుతుంది. చాకచక్యంతో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు లాభిస్తాయి. విద్యార్థులకి అత్యంత అనుకూల కాలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యవసాయ రంగం వారికి కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి వృత్తిపరమైనటువంటి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఎదుగుదలను గోచరిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం సినీ రంగం వారు ప్రదర్శించగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. శుభవార్తలు వింటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అవరోధాలు ఆటంకాలు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి. పట్టుదల తప్పనిసరి. అవమానకర సంఘటనల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు తప్పనిసరి. వేగవంతమైనటువంటి కార్యాచరణ వ్యాపార రంగం వారు కొనసాగించలేకపోతారు. సమర్థత తగ్గుతుంది. అవరోధాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వైద్య వృత్తి వారికి వృత్తిలో లోపాలు వెలుగులోకి వస్తాయి. న్యాయవాద వృత్తి వారికి సంకట పరిస్థితులు ఉంటాయి. అయినప్పటికీ ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. ప్రతిబంధకాలు విద్యార్థులకి ఉంటాయి. సమయ స్ఫూర్తి తగ్గుతుంది. శ్రద్ధ తగ్గుతుంది. మహిళలకు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక క్లేశాలు ఆకస్మికం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని ఎర్ర గులాబీలతో భక్తి శ్రద్ధలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా నివేదించడం ద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రద్ధతో కూడిన కార్యక్రమ నిర్వహణ
వృత్తి వ్యాపార ఉద్యోగ సంహతి కార్యక్రమాల్లో మహిళలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధి విద్యార్థులకి దోహదపడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారు ప్రదర్శించగలుగుతారు. మిత్రత్వం పెరుగుతుంది. శత్రువులు బలహీనపడతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. మంచి కార్యక్రమ నిర్వహణ, తద్వారా పేరు ప్రఖ్యాతులు సినీ రంగం వారు పొందగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో క్రీడా రంగం వారికి మంచి స్ఫూర్తి లభిస్తుంది. సానుకూల నిర్ణయాలు వ్యవసాయ రంగం వారు తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని కనకాంబరాలతో భక్తి శ్రద్ధలతో పూజించి లడ్డూలు నైవేద్యంగా నివేదించడం ద్వారా కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. మంచి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక విషయాలు మొదట ప్రతికూలంగా ఉన్నప్పటికీ తర్వాత అనుకూలంగా మారతాయి. పట్టుదలతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. శత్రువులపై విజృంభించగలుగుతారు. సమయస్ఫూర్తితో కూడినటువంటి నిర్ణయాలు మహిళలకు తప్పనిసరి, ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ప్రతిబంధకాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ అంతిమంగా విజయాలు ఆర్థిక బలాన్ని కలిగిస్తాయి. పెట్టుబడుల విషయంలో విరోధాలు వ్యాపార రంగం వారు ఎదుర్కొంటారు. అయినప్పటికీ సమర్థించుకుని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. సాఫ్ట్వేర్ రంగం వారికి అత్యంత అనుకూలం. సినీ రంగం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. నిలదొక్కునేటువంటి ప్రయత్నాలు లాభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడా రంగం వారు ప్రదర్శించగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని నందివర్ధనాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వల లడ్డు నైవేద్యంగా నివేదించడం ద్వారా శత్రుభీతి పోతుంది, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని శీఘ్రగతిని తీసుకోగలుగుతారు. అభివృద్ధి కార్యకలాపాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. వ్యాపార విశ్లేషణలు వంటివి అనుకూలిస్తాయి. ఆర్థిక బలాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. గట్టి పట్టుదలతో కూడినటువంటి కార్యకలాపాలు పారిశ్రామిక రంగం వారిని భరిస్తాయి, అభివృద్ధిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విద్యార్థులకి మంచి స్ఫూర్తి లభిస్తుంది. విద్యా అవకాశాలపై అవగాహనతో కూడిన విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి అత్యంత అనుకూలం. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. నూతన విధి విధానాలతో కూడినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి సంతృప్తిని కలిగిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించి రవ్వ కేసరి నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత విజయాలు సాధించగలుగుతారు. నష్టద్రవ్య ప్రాప్తి పొందగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. శ్రమకి గురి అయ్యేటువంటి సంఘటనలు ఉంటాయి. పదే పదే కార్యకలాపాలను చేపట్టవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. మందత్వం కొనసాగుతుంది. నిర్ణయాలు చాకచక్యంగా తీసుకోలేకపోతారు. గతంలో చూసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు ఒత్తిడిని కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ నియంత్రించుకుని సమర్థవంతంగా కొనసాగించేటువంటి ప్రయత్నాలు కొనసాగించగలుగుతారు. సానుకూల వార్తలు వ్యాపార రంగం వరకు తగ్గుతాయి. ప్రత్యర్థులు బలపడతారు. ఆర్థిక స్తోమత ఆశించినంతగా పొందలేకపోతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం మాత్రం కొనసాగుతుంది. ఆర్థిక విషయాలు వేధిస్తాయి. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారు కొనసాగించలేకపోతారు. నిస్సహాయ పరిస్థితులు ఉంటాయి. న్యాయవాద వృత్తి వారికి ప్రతికూలత ఉంటుంది. అయినప్పటికీ సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని పారిజాతాలతో భక్తి శ్రద్ధలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా నివేదించడం ద్వారా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. విజయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు ప్రాప్తిస్తాయి. ప్రతి పని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది.
అవమానకర సంఘటనలు ఉంటాయి. ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. వైద్య వృత్తి వారు వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి సమయం ఇది. కార్యక్రమాల్లో వేగం న్యాయవాది వృత్తి వారికి తగ్గుతుంది. విద్యార్థులకి ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉన్నప్పటికీ విద్యపై అవగాహన తగ్గుతుంది. కార్యకలాపాల్లో వేగం క్రీడారంగం వారు కొనసాగించలేకపోతారు, ఉత్తమ ప్రదర్శన కొనసాగించలేకపోతారు. నూతన కార్యక్రమాలు వ్యవసాయ రంగం వారిని వేధిస్తాయి. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసిదళాలతో భక్తి శ్రద్ధలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక విషయాలు యోగిస్తాయి. అవమానకర సంఘటనలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. శత్రుభీతి పోతుంది, సమర్థత పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ మహిళలు కొనసాగించగలుగుతారు. విలువైన వస్తు కొనుగోళ్లు లేదా వాహన కొనుగోళ్లు వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. ఆరోగ్యం పర్వాలేదు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. వైద్య వృత్తి వారికి అనుకూలం. న్యాయవాది వృత్తి వారికి క్లిష్ట సమస్యలు పరిష్కరింపబడతాయి. సాఫ్ట్వేర్ రంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. సినీ రంగం వారికి మంచి అవకాశాలు వస్తాయి. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు సద్వినియోగపరచుకోగలుగుతారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని మల్లెలతో భక్తి శ్రద్ధలతో పూజించి పూర్ణంబూరెలు నైవేద్యంగా నివేదించడం ద్వారా మానసిక క్లేశాలు కనుమరుగవుతాయి, ఆర్థిక వృద్ధి చేకూరుతుంది. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి శుభ పరిణామాలు ఏర్పడాలని, ఆర్థిక విజయాలు పొందాలని, కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు అభివృద్ధిని కలిగించాలని శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్మరిస్తూ స్వస్తి. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా దగ్గరలో ఉన్నటువంటి రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకుని రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలి. ముఖ్యమైన ప్రయాణాల్లో ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణం చేస్తే కార్యసిద్ధిని తొందరగా పొందవచ్చు. అలాగే రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు వివాహం కాని వారికి ఇచ్చినట్లయితే వివాహ యోగం తొందరగా కలుగుతుంది. అలాగే దంపతులకు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు ఇచ్చినట్లయితే దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే ఈరోజు గృహంలో రాఘవేంద్ర స్వామి వారి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించి రాఘవేంద్ర స్వామి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అనే నామాన్ని 21 సార్లు చదువుకోవాలి. రాఘవేంద్ర స్వామి వారికి అరటిపండు ముక్కలు కళాఖండ్ నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయటం ద్వారా రాఘవేంద్ర స్వామి విశేషమైన అనుగ్రహం కలిగి గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు అశూన్య శయన వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దేవాలయంలో దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అయితే దేవాలయానికి వెళ్ళి లక్ష్మీనారాయణుల పవళింపు సేవను దర్శనం చేసుకోలేని వాళ్ళు గృహంలో లక్ష్మీనారాయణుల విగ్రహాలు లేదా లక్ష్మీనారాయణుల చిత్రపటం ఊయలలో ఉంచి ఊయల సేవ చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీనారాయణుల అనుగ్రహం వల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కుటుంబంలో సభ్యులందరూ అన్యోన్యంగా ఉంటారు. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సిరివాస్తు అంశానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుక్రవారం, మహాలక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించడానికి ఈ రోజున లక్ష్మీప్రదమైనటువంటి వివిధ రకాలైనటువంటి వస్తువుల్ని కూడాను సేకరించాలి. ఆ వస్తువుల్లో ఏకాక్షి నారికేళం 1, కస్తూరికాయ 1, గోమతి చక్రాలు 1, దక్షిణావర్త శంఖం 1. ఇవన్నీ కూడా మీ ఇంట్లో పూజామందిరం వద్ద గనక ఉంచినట్లయితే లక్ష్మీకటాక్షం తప్పనిసరిగా సిద్ధిస్తుంది. లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని ఇంటిల్లిపాదికి కూడాను ప్రసరింపజేస్తుంది. వివిధ రంగాలలో అభివృద్ధిని కూడాను సాధించడానికి
ఆ చక్కని తల్లి సహకరిస్తుంది. అందుకే ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి కనకదార స్తోత్ర పఠనం ప్రతినిత్యం కూడాను ఈ మాసమంతా కూడా మనం నిష్టగా 3 సార్లు గనక పఠించటం వల్ల లక్ష్మీదేవి దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల్ని మనకు ప్రసరింపజేస్తుందని శాస్త్రం. ప్రతినిత్యం కూడాను ఆ స్తోత్ర పఠనం చేయవచ్చు. అలాగే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఈ యొక్క శుక్రవారం నాడు ఎవరైతే 3 సార్లు పఠిస్తారో వారికి లక్ష్మీదేవి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసరింపజేస్తుంది అని చెప్పేసి శాస్త్రం. అష్టలక్ష్మీ వైభవరీత్య అష్టలక్ష్మీ దేవతా స్వరూప తత్వాలకు సంబంధించిన స్తోత్ర పఠనాలు ఈ రోజున గనక ఎవరైతే పఠిస్తారో పఠించిన అనంతరం లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటి నేతితో చేసినటువంటి పిండి వంటలు 9 రకాలు సమర్పించి తరువాత విష్ణుమూర్తికి ప్రీతికరమైనటువంటి దీపారాధన ఆచరించడంతో పాటు స్వామికి ప్రీతికరమైనటువంటి పచ్చకర్పూర హారతిని గనక ఈ రోజున గనక మీరు పూజా సమయంలో గనక అలా చూపించి కనులకు మీరు గనక హద్దుకున్నట్లయితే సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఆ అంతర్యామి యొక్క కరుణారస దృష్టి మీ ఇంటిల్లిపాదికి కూడా కలుగుతుంది. పచ్చకర్పూరంతో దీపారాధన అనేటువంటిది చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని అందిస్తుంది ఈ శ్రావణ మాసమంతా కూడా. అందున శ్రావణ శుక్రవారం ఆ లక్ష్మీదేవి ఆగమనానికి మనం ఇటువంటి విధి విధానాల్ని చెయ్యాలి అన్నమాట. ఏ ఇంట తులసి కోట వద్ద దీపారాధన చేయబడుతుందో, ఏ ఇంట 5 ఒత్తులతో ప్రతినిత్యం కూడాను ఉదయం సాయం సంధ్యా సమయాల్లో ఆవునీతితో దీపారాధన చేయబడుతుందో, ఏ గృహంలో పరిశుభ్రత లక్షణాలు విరాజిల్లుతూ ఉంటాయో ఆ ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి ముఖ్యాంశాలు. అందుచేతనే చాలా పరిశుభ్రత అవసరం. మీరు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు మీ కాళ్లకు ఉన్న చెప్పులు లేక బూట్లు మీరు సింహద్వారానికి ఎదురుగా మాత్రం విడవకండి. అలా గనక విడిచినట్లయితే లక్ష్మీదేవి త్వరగా ఆ ఇంటి నుంచి వెడలిపోతుంది. ఎప్పుడూ సింహద్వారం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి ఆగమనానికి నాంది పలికేటువంటి ఆ గడప ఉన్న ప్రాంతము అని అర్థం. అందుచేత బయటి చెడు ఇంట్లోకి రాకుండా చేసుకోవటమే ఇందులో దాగినటువంటి పరమార్థం. అందుచేత పరిశుభ్రమైన మనసుతో స్వచ్ఛమైన ఆలోచనలతో మీరు మీ ఇంట్లోకి ప్రవేశించాలనేటువంటి భావనాత్మక సందేశం ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ మాసంలో గ్రహించాలి. అంతేకాదు చినిగిపోయినటువంటి బట్టలు ఎప్పుడూ కూడా మీరు ధరించకండి. చినిగిపోయినటువంటి బట్టలు జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి ప్రవేశించడానికి అనువైనటువంటి విధి విధానం. అందుచేత ఎప్పుడూ కూడాను చినిగిపోయిన వస్త్రాలు ధరించకండి. చినిగిపోయిన వస్తువులు ధరిస్తే ఉన్న అప్పులు తీరకపోగా కొత్త అప్పులు కూడాను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ శ్రావణ మాసంలో నుండి కుచేలోపాఖ్యానం అని చెప్పేసి భాగవతంలో చాలా చక్కటి కథ ఉంది. ఆ కథను చదువుకున్నట్లయితే కృష్ణ పరమాత్మ యొక్క దివ్యవంతమైన అనుగ్రహం చేత ఇంటిల్లిపాది కూడాను అదృష్టవంతులుగా మారటానికి ఆస్కారం ఉంటుంది. భాగవత గ్రంథాన్ని ఈ యొక్క శ్రావణ మాసంలో ఎవరికైనా వితరణగా కనుక ఇచ్చినట్లయితే మీ ఇల్లు లక్ష్మీకటాక్షంతో చాలా చక్కగా విరాజిల్లుతుంది అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. భాగవత పఠనం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని మానవాళికి ప్రసాదిస్తూనే ఉంది. అందుచేత దానిలో చెప్పినటువంటి విధి విధానాల యొక్క సారాంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకొని పాటించినట్లయితే మీ జీవనం జీవితం సుసంపన్నమై
వెలుగొందడానికి కూడా ఆస్కారాన్ని ప్రసాదిస్తుంది చక్కని తల్లి. శీఘ్రంగా మీరు డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారా? అయితే గడియారాన్ని మీ యొక్క చేతి మీద స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఎప్పుడూ కూడా మీరు ధరించే గడియారం ఇలా స్ట్రైట్గా ఉండాలి, అంతేగాని ఇలా కిందకు ఉండకూడదు. ఇలా కిందకి కనుక ఉన్నట్లయితే కాలాన్ని మీరు నిద్రింపజేస్తున్నట్టు లెక్క. ఈ విధంగా కనుక మణికట్టుపై భాగాన ఉంటే లక్ష్మీ కటాక్షం వచ్చి తీరుతుంది. అలాగే మీరు ధరించే దేవుని ఉంగరాలు దశ తిప్పేందుకు ధరిస్తాం చాలామంది. ఈ ఉంగరాల్ని కూడాను మీరు వేళ్ళకి ధరించేటప్పుడు ఇలా దేవతా విగ్రహాలు మీరు గనక ధరించినట్లయితే ఇవి వేలు కొన భాగాన్ని చూస్తున్నట్టుగా ఉండాలి. ఇలా గనక చేసినట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే ఈ శ్రావణ మాసంలో మట్టి పాత్రలో మృత్తికను నింపి నవధాన్యాలు చల్లి మీరు గనక మీ పూజా మందిరం దగ్గర గనక ఉంచినట్లయితే, కొద్దిగా నీటిని గనక చల్లినట్లయితే ఆ నవధాన్యాలన్నీ కూడాను మొలకెత్తుతాయి. ఈ విధంగా మొలకెత్తడం అనేటువంటిది లక్ష్మీ కటాక్షంగా మీరు భావించాలి. ఆ మొలకెత్తినటువంటి ఆ యొక్క విత్తనాల నుంచి వచ్చినటువంటి మొక్కలను గోమాతకు ఆహారంగా కూడాను మీరు తినిపించవచ్చు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని శ్రావణ శ్రీవాస్తు అంశంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవన్. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంపదల శ్రావణం అనే అంశానికి స్వాగతం. శ్రావణ మాసాన్ని సంపదలు అందించే మాసంగా మార్చుకునే నిమిత్తమై మహాలక్ష్మిని ఇంటింటా కొలువు తీర్చే విధంగా ఏర్పాట్లు చేసుకుని ఇంటికి ఆహ్వానించి పూజించే ప్రయత్నాలలో మనమంతా కూడా నిమగ్నమై ఉంటాం. ఈ తరుణంలో శ్రావణ మాసంలోని శుక్రవారాలు మరింత ప్రత్యేకం. సందర్భావసరాన్ని అనుసరించి శ్రావణ మాసంలో కృష్ణపక్షం విదియ తిథి. ఈ రోజున 32వ పీఠాధిపతి మధ్వధర్మావలంబులకు ఆచార్యులు గురువు రాఘవేంద్రుల వారిని సైతం స్మరించుకుంటూ ఉంటాం. మంత్రాలయంలో గురువు రాఘవేంద్రుల వారు బృందావనంలో ప్రవేశించిన రోజు శ్రావణ బహుళ విధియ. ఆరాధనోత్సవాలుగా మధ్వధర్మావలంబులు అనేక విశేషాలుగా ఆ స్వామిని తలుచుకుంటూ ఉంటారు. జయప్రదంగా మంగళకరంగా మంత్రాలయంలో వేంచేపు చేసి ఉన్నటువంటి మంత్రాలమ్మ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ తదుపరి మాత్రమే గురువు రాఘవేంద్రుల వారిని మనమంతా దర్శనం చేసుకుంటూ ఉంటాం. మంత్రాలమ్మ శక్తి స్వరూపిణి, మాంచాలమ్మ అన్న పేరిట కూడా ఆ అమ్మను పురాణ ప్రపంచం అభివర్ణించింది. తంత్రం చేత కూడుకున్న శక్తి అయిన ఎడల మంత్రాలయం అంటాం. తంత్రం లేకుండా ఉన్నప్పుడు అంత మంచి కలిగించేటటువంటి ఆలయంగా మారుతుంది. మంచి అందించేటటువంటి పరమశక్తి మంచాలమ్మ. మంత్రంతో కూడుకున్న తంత్రశక్తి అక్కడ ప్రాదుర్భావం అయినందువలన మంత్రాలమ్మ అన్న పేరిట నేటి కాలంలో సుప్రసిద్ధం. శక్తిని సంపదకు, ప్రకృతికి, పర్యావరణానికి ప్రతీకాత్మకంగా గుర్తించి ఆరాధించడం శ్రావణ మాసానికే ప్రత్యేకం. ఏ ఆహారం స్వీకరించిన ఆ ఆహారం శక్తిగా మారితే మన పని సవ్యంగా మనం నిర్విఘ్నంగా విజయవంతంగా పూర్తి చేయగలుగుతాం. అంటే ఎంత లోకంలో ఎన్ని పదార్థాలు వస్తువులు పురుషకారంలో ఉన్నా అవన్నీ కూడా శక్తిగా మారినప్పుడే ప్రయోజనాన్ని అందిస్తాయి. అలాంటి తరుణంలో శ్రావణ మాసం శుక్రవారం నాడు ఏం చేస్తే మనకు క్షేమం కలుగుతుంది? గురువు రాఘవేంద్రుల వారి సన్నిధానానికి వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ మనం మంగళప్రదంగా ఆలయంలో అందించేటటువంటి పరిమళం అనే ప్రసాదాన్ని స్వీకరిస్తాం. ప్రసాదం శక్తి రూపం. శుక్రవారం నాటి ప్రసాదం కూడా శక్తి రూపం. శ్రావణ మాసం మహాలక్ష్మిని శక్తి రూపంగా స్తోత్రం చేసి నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే శంఖ చక్ర
గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. ఇంద్రుడు చేసినటువంటి 7 శ్లోకాల సంపుటి మహాలక్ష్మీ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని ఈ రోజున పారాయణ చేసి అమ్మ సన్నిధానంలో కొబ్బరి కోరుతో చేసినటువంటి అన్నాన్ని నివేదనగా సమర్పించాలి. కొబ్బరి అన్నం శ్రావణ మాసంలోని శుక్రవారం నాడు అమ్మకు ప్రీతిదాయకమైనటువంటి నైవేద్యం అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. శుక్రవారానికి వారాధిపతి శుక్రుడు. వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి ఆలోచనలు కలవారు శ్రావణ మాసంలోని శుక్రవారాలలో సాయంత్రం వేళ అమ్మ సన్నిధానంలో పులిహోర. శుక్రుడికి ప్రీతిదాయకమైనటువంటి రుచి పులుపు కనుక ఆ పులుపు రుచితో కూడుకున్నటువంటి పులిహోరను సాయంత్రం వేళ నివేదనగా సమర్పించి అందరికీ పంచిపెట్టాలి. కానీ శ్రావణాన్ని సంపదల మాసంగా మార్చుకునే లక్ష్యంతో ఉన్నటువంటి వారు సంపదలు పెరగాలి, సంపదలు మాకు బాగా రావాలి అనే ఆలోచన కలవారు కొబ్బరి నూనెతో కుబేరుని అనుగ్రహం కోరి దీపారాధన చేస్తారు. కొబ్బరి శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిదాయకమైనటువంటిది. ఆ కొబ్బరిని కోరుగా తురుముగా స్వీకరించి ఆ తురుమును అన్నములో కలిపి ఆ కొబ్బరి అన్నమును కొబ్బరి పాలతో కూడా కలిపినటువంటి ఆ కొబ్బరి అన్నమును చంద్రుతో సమానమైనటువంటి భావనలతో అమ్మ సన్నిధానంలో ఉంచి ఎవరి చంద్రుడు ఎలా చందమామ అయ్యాడు అంటే లక్ష్మీదేవి చంద్రుడు ఇరువురు కూడా పాలకడిని దేవతలు రాక్షసులు మతనించే సమయంలో చిలికే సమయంలో ప్రాదుర్భావమైనటువంటి వారు. లక్ష్మీదేవి మనకు అమ్మగా అయినప్పుడు ఆ లక్ష్మీ సోదరుడు కనుక ఈ చంద్రుడు చందమామగా శాస్త్రీయంగా సంబోధనలుగా స్వీకరించే అర్హత కలిగిన వాడై ఉన్నాడు. కనుకనే మనమంతా ఆ చంద్రుడిని చందమామ అని పిలుస్తాం. అలా చంద్రుడికి ప్రీతికరమైనటువంటి వర్ణం చెలుపు, ఇష్టమైన పదార్థం పాలు, కొబ్బరి పాలతో కొబ్బరి కోరతో కలిపిన ఈ అన్నమును మహాలక్ష్మి సన్నిధానంలో ఉంచి అందరికీ ప్రసాదంగా వితరణ చేస్తే సంపదలను ఆ అమ్మ మనకు అనుగ్రహిస్తుంది. ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారాలలో పాటించవలసిన అత్యంత అరుదైనటువంటి సాధన మార్గం ఇది. వివాహం ఆలస్యమవుతున్నది అన్నటువంటి వారు పులిహోర సమర్పించాలి. సంపద కావాలి అనేటటువంటి వారు కొబ్బరి కోరుతో చేసిన పదార్థాన్ని నివేదనగా సమర్పించాలి. అనారోగ్యంగా ఉంది, శారీరక మానసిక ఒత్తిడి పెరిగిపోతోంది, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడి శరీరం అంతా కూడా నొప్పులు, కీళ్లవాతాలు ఇలాంటి వాటితో ఇబ్బంది పడుతున్నాం అనేటటువంటి వారు విశేషంగా మినపప్పుతో కానీ మినుములతో కానీ చేసినటువంటి గారెలు ఇలాంటి పదార్థాన్ని సాయంత్రం వేళ అమ్మకు నివేదనగా సమర్పించి అమ్మ అనుగ్రహానికి పాత్రులైతే తప్పక ఆ వ్యాధులు రోగాల బారి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది అని కూడా పరిహార విజ్ఞాన శాస్త్రం ఇలా ప్రత్యేకంగా సంపదల శ్రావణంలో అభివర్ణిస్తుంది. ఇవేవీ కాకుండా బంధువులు లేరు, ఒంటరితనంతో బాధపడుతున్నాం, అనారోగ్య సమస్యలు ఉన్నాయి, మాట్లాడే మనిషి లేడు ఇలాంటి వారంతా కూడా సాయంత్రం వేళ ఇంటిలో అమ్మ విగ్రహాన్ని అర్చామూర్తిని చిత్రపటాన్ని ఎదురగా పెట్టుకుని 2 దీపాలు వెలిగించి ఎదురగా బెల్లము పుట్నాలు ఒక పళ్ళెల్లో పోసి ప్రశాంత చిత్తంతో ప్రకృతియే నమః, వికృతియే నమః, విద్యాయే నమః, సర్వభూతహితప్రదాయై నమః ఈ నామాన్ని 14 సార్లు చెప్పాలి. ఇది 4వ నామం. సర్వభూతహితప్రదాయై నమః అన్ని ప్రాణులకు హితమును చేకూర్చేది అయిన జగజ్జనని మహాలక్ష్మి నేను ఒంటరిగా ఉన్నాను అన్న ఆలోచనను నా నుంచి దూరం చెయ్యి అనేటటువంటి సంకల్పం ఈ 14 అనే సంఖ్యలో ఉంటుంది. సర్వభూత ప్రదాయై నమః అని 14 సార్లు చెప్పి ఆ తదుపరి సురభ్యై నమః, వాచై నమః, పద్మాయై నమః, పద్మాలయాయై నమః ఒక్కొక్క నామాన్ని చాలా ప్రశాంతంగా మనస్సులో ఓం అనుకోవాలి. వాచ్యంగా ఓం ప్రణవ శబ్దాన్ని ఉచ్చరించరాదు. మనస్సులో ఓం అనుకుంటూ వాచ్యంగా ప్రకృతిని పర్యావరణాన్ని స్మరిస్తూ మనస్సులో అమ్మ రూపాన్ని నిలుపుకుంటే ఒంటరిగా ఉన్నాం అన్న భావన దూరమవుతుంది. ఇలా సాధన చేస్తే అతి త్వరలోనే
ఆత్మీయులు బంధువులు సన్నిహితుల సంఖ్య పెరుగుతుంది, పలకరించే వారి సంఖ్య పెరుగుతుంది. మన తోటి వారిని మనం ఆత్మీయులుగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుడదాం. ఒకరు మనతో మాట్లాడరు అన్నప్పుడు మనం వారితో మాట్లాడదాం. గురువు రాఘవేంద్రుడు వీణావాద్య నిపుణుడు, మధ్వధర్మాన్ని అనుసరించే వారందరికీ కూడా అద్భుతమైనటువంటి విజ్ఞానాన్ని అందించినటువంటి వేత్త. జీవుడు వేరే దేవుడు వేరే అని చెప్పే మార్గంలో జీవులమైన మనమంతా కూడా ఒంటరి వాళ్ళమే అని బోధిస్తాడు. మనమంతా కూడా ఒంటరిగా వచ్చాం, ఒంటరిగానే వెళతాం, కానీ లోక ధర్మాన్ని అనుసరించి అందరినీ కలుపుకుంటాం, ప్రకృతిని ఆరాధన చేస్తాం. ప్రకృతి శక్తి, సంపద, ఐశ్వర్యము, భౌతికము, కనిపించేటటువంటి ఆరోగ్యం. ఆరోగ్యం కావాలి, కనిపించే సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి. వీటన్నింటికీ మూలమైనటువంటి ఆనందం కూడా మనకు లభించాలి. గురువు రాఘవేంద్రులు చేసిన బోధనలను స్మరించే ప్రయత్నం చేద్దాం. ఆరాధనోత్సవాల్లో అందించేటటువంటి పరిమళ ప్రసాదం ఆ పేరులోనే ఉంది. పరిమళం, జీవితాన్ని పరిమళభరితం చేసుకుందాం. శ్రావణ శుక్రవారాన్ని ధర్మబద్ధంగా అనుసరిద్దాం. మరిన్ని తెలుసుకోవడం కోసం పరిమళాన్ని స్వీకరిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. లక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో అమ్మవారి యొక్క గౌణములైనటువంటి నామములను ప్రస్తావన చేస్తూ నమామి పరమాత్మికాం అంటారు. అమ్మా, పరమాత్మికా స్వరూపమైనటువంటి నీకు నమస్కరించుతున్నాను, నమస్కరించుతున్నాను అన్నమాట మళ్ళీ మధ్యలో వస్తోంది అంటే గంభీరమైనటువంటి నామము అని ఒక రకంగా గుర్తేము. పరమాత్మికాం, పరమాత్మ అనేటటువంటి శబ్దము నాలుగు విశేషముల చేత సర్వసాధారణంగా ప్రతిపాదింపబడుతూ ఉంటుంది. నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త. ఈ నాలుగు లక్షణములు కలిగినటువంటిది ఏదో అది పరమాత్మ అని వాచికంగా చెప్పడానికి ప్రయత్నం. నిజానికి పరమాత్మ ఒక్కటే నోటితో చెప్పడానికి సాధ్యమైనటువంటి విషయము కాదు అని రామకృష్ణ పరమహంస. ఆయనని ఎవరో ఒక శిష్యుడు అడిగాడు, లోకంలో ఇంగిలి కానిది ఏదైనా ఉందా అని అడిగాడు. అడిగితే పరమహంస అన్నారు, లోకంలో ఇంగిలి కానిది పరమాత్మ ఒక్కటే అన్నారు. అది ఎలా అని అడిగాడు శిష్యుడు. పరమాత్మని అనుభవించేటటువంటి వాడే కానీ పరమాత్మ గురించి చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, ఎక్కడ వాక్కులు చెప్పలేనని వెనక్కి తిరిగిపోతాయో, ఎక్కడ మనసు పట్టుకోలేనని వెనక్కి తిరిగిపోతుందో అది పరమాత్మ యొక్క స్వరూపం, లక్షణం. కానీ ఏదో కొంతవరకు ఆ పరమాత్మిక అన్న నామం గురించి విశ్లేషించేటటువంటి ప్రయత్నంలో పరమాత్మ లక్షణములుగా శాస్త్రము చేత చెప్పబడినటువంటి విశేషాన్ని కొంతవరకు ఆవిష్కరించేటటువంటి ప్రయత్నం. నిత్యమైనది అన్న మాటకు అర్థం ఏమిటంటే కాలముతో సంబంధము లేనిది. భూత, భవిష్యత్, వర్తమాన కాలములనేటటువంటి మూడు కాలములతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉన్నది ఏదో అది నిత్యమైనది అంటారు. జగత్తంతా ఒకనాడు ఉన్నది కాదు, ఎప్పుడూ ఉండేది కాదు. పుట్టిన తేదీ ఉన్నది అంటే మరణించే తేదీ ఉన్నది అని గుర్తు. వచ్చి వెళ్ళిపోతుండేటటువంటివన్నీ జగత్. కానీ ఈ జగత్తుకి ఆధారమైనటువంటి అమ్మవారు సర్వకాలములయందు అలాగే ఉంటుంది. ఆవిడిలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు. కాలము ఉన్నప్పుడు, కాలము లేనప్పుడు కూడా ఆవిడ అలాగే ఉంటుంది, కాలాతీతురాలు. ఇది ప్రతిపాదించడానికి నిత్య శబ్దము. ఇక శుద్ధ, మనందరం సత్వగుణం చేత, రజోగుణం చేత, తమోగుణం చేత కొట్టబడుతూ ఉంటాం. కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు, కొంతసేపు ఏవో కోరికలు కలుగుతాయి, మరికొంతసేపు బడలిపోతాడు, అలసిపోతాడు, సోమరితనంతో ఉంటాడు, నిద్రపోతాడు. మళ్ళీ అంతలోనే మేల్కొంటాడు, మేల్కొన్న తర్వాత మళ్ళీ ఏదో కొంతసేపు ప్రశాంతంగా ఉంటాడు. మళ్ళీ అంతలోనే మనసులో అలజడి బయలుదేరుతుంది, కోరికల చేత కొట్టబడతాడు, ఉద్వేగం పొందుతూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు, మళ్ళీ వస్తూ ఉంటాడు, అలసిపోతూ ఉంటాడు, బడలిక చెందుతూ ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, మళ్ళీ లేస్తూ ఉంటాడు, ఉద్వేగపడుతూ ఉంటాడు. ఈ మూడు గుణములలో తిరుగుతూ ఉంటాడు.
అందుకని సత్వరజస్తమో గుణములు అనేటటువంటివి జగత్తులో ఉన్నటువంటి సమస్త జీవులకు ఉంటాయి. కానీ ఆ తల్లికో ఈ గుణములు అన్వయం కావు, ఆవిడ గుణాతీతురాలు. అందుకని ఆమెకు గుణములు ఆపాదించి మాట్లాడడం సాధ్యం కాదు. కాబట్టి ఆమె శుద్ధమైనటువంటి తల్లి. బుద్ధః, బుద్ధః అంటే స్వయం ప్రకాశకమైనటువంటి, మనందరం ప్రకాశించడం ఆ తల్లి మీద ఆధారపడి ఉంటుంది. లోపల పరమాత్మ ప్రకాశిస్తున్నంతసేపే ఈ శరీరం ప్రకాశిస్తుంది. దీన్ని చిజ్జడ గ్రంథి అంటారు. జడము తనంత తానుగా ఏ ప్రతిస్పందన లేకుండా పడుంటుంది. చిత్ చైతన్యం, కతి చలచిదానందలహరి అంటారు సౌందర్య లహరిలో శంకర భగవత్పాదులు. ఆ చిత్ కలిస్తే దీనికి స్పందన శక్తి ఏర్పడుతోంది, ప్రతిస్పందిస్తోంది. ఈ ప్రతిస్పందించడం అన్నది ఎంతసేపు ఉంటుందంటే ఈ జడము ఎందు చిత్తు ప్రవహిస్తున్నంతసేపు. ఆ చిత్ ప్రవాహం, చైతన్య ప్రవాహం ఆగిపోయింది అనుకోండి, ఇది జడమై పడిపోతుంది. కాష్ఠభూత నిజిజ్ఞిరి అంటారు రామాయణం ఉత్తరకాండలో. ఒక కర్ర ఎలా పడిపోతుందో అలా పడిపోతుంది. కాబట్టి ఆ తల్లి తనంత తానుగా ప్రకాశిస్తుంది తప్ప ఒక శరీరం నిలబడడానికి, ఒక శరీరం పనిచేయడానికి, ఒక శరీరం ఉన్నది అని అనిపించుకోవడానికి ఆవిడ యొక్క ఆధారము, ఆవిడ యొక్క ప్రకాశము అవసరము. నీవారస్సు కవత్తం వి పీతాభాస్వత్యనూపమా అని లోపల ఆవిడ ప్రకాశిస్తుంటే ఇది ప్రకాశిస్తూ ఉంటుంది. నిజానికి నానాచిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యశ్చతి చక్షురాధికరణ ద్వారా బహిస్పందతి జానామీతి తమేవ భంతమనుభాత్యేత సమస్తం జగత్ అంటారు శంకర భగవత్పాద దక్షిణామూర్తి స్తోత్రంలో. అలా ఒక కుండకి 9 కన్నాలు పెట్టి దీపం పెట్టి దీపం మీద ఈ కుండని బోర్లిస్తే ఆ కుండకున్నటువంటి 9 కన్నాలలోంచి దీపపు కాంతి బయటికి వచ్చినట్టు లోపల ఉన్నటువంటి అమ్మవారి యొక్క కాంతియే ఈ 9 కన్నాలలోంచి జ్ఞానేంద్రియములలోంచి బయటికి ప్రసరించి తద్వారా ఈ ఇంద్రియములు పనిచేయగలుగుతున్నాయి. ఆవిడ లేనినాడు ఇవి పనిచేసేదేం లేదు. కానీ ఆమెయో వీటి యొక్క అవకాశం కానీ ఆధారం కానీ ఆవిడకి అక్కర్లేదు. తనంత తానుగా ఆమె ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. పైగా ఆవిడ తనంత తానుగా నిరతిశయ ఆనంద స్వరూపురాలు. కృష్ణ అంటే కృష్ అంటే నిరతిశయ ఆనంద ఘనము, దానికి దుఃఖ స్పర్శ లేదిహ. అలా నిరతిశయ ఆనంద ఘనమైనటువంటి స్వరూపమే లక్ష్మీదేవి. అందుకే నిత్య శుద్ధ బుద్ధ ముక్త. మనం అవిద్య యొక్క స్పర్శతో ఉంటాం. ఎప్పుడూ ఏదో మోహం. ఏదో భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు కృష్ణ పరమాత్మతో మాట్లాడుతూ అంటాడు, నేను ఒక మోహం చేత కొట్టబడి ఉన్నాను. అలా కొట్టబడి ఉన్న కారణం చేత హతస్వభావ, నా యొక్క స్వభావం ఏదో అది నేను మరిచిపోయాను. మరిచిపోయి నేను ఈ అవిద్య మోహము అనబడేటటువంటి వాటిలో చిక్కి ఉన్నాను అంటాడు. అలా చిక్కి ఉన్నాను అని చెప్పినట్టే మనకి కూడా ఏమిటి అంటే నిరంతరము కూడా ఆ అవిద్య అనేటటువంటిది పట్టి ఉంటుంది. అది ఆవిడ అనుగ్రహం చేతనే ఆ అవిద్య అనేటటువంటిది తొలగిపోవాలి. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ అనుగ్రహించిన నాడు మాయా అన్న అవనిక తీసేస్తే యథార్థ స్వరూపం అర్థమవుతుంది. అప్పటి వరకు సరసద్రూపధారిణి, సత్తులో అసత్తు చూపిస్తుంది, అసత్తులో సత్తు చూపిస్తుంది, చూపించి తిప్పుతూ ఉంటుంది. కానీ ఆవిడ అవిద్య స్పర్శ ఆవిడికి ఉండదు. అవిద్య స్పర్శ లేకుండా ఆవిడ ఎప్పుడూ కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానంతో ప్రకాశించేటటువంటి తల్లి. జ్ఞానఘనము, జ్ఞానాంబిక, జ్ఞానప్రసూనాంబ, ఇవి ఏవో భిన్న భిన్నమైనటువంటివి కావు. గౌణములైనప్పుడు అన్నీ కలిపి ఒక తల్లి అందే పరివశిస్తాయి. కాబట్టి ఆ తల్లి ముక్త, ఆమె ఎప్పుడూ కూడా నిరతిశయ ఆనంద ఘనమై బుద్ధస్వరూపమై అవిద్యా స్పర్శ లేకుండా తాను ఒక్కతెగా యథార్థ స్వరూపంతో ఆనందమునందు ప్రకాశిస్తూ ఉండేటటువంటి తల్లి కాబట్టి ముక్త. సౌభాగ్యలక్ష్మీరావమ్మా.